మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని దంగంపూర్ గ్రామంలోని మహబూబ్ సుహాని దర్గాలో తెరాస పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. హిందువులు చంద్ పషా, పెహ్రహ్మద్, అబ్దుల్ నబీ, నవాబ్ అన్వర్ రజక్ పాల్గొన్నారు. భాగంగా దగ్నాపూర్ గ్రామానికి రావడం జరిగింది. అలాగే ఇలా వెలిసిన మహబూబ్ సుబహాని దర్గా దగ్గర అందరూ ప్రార్థనలు చేయండి, ముస్లిం సోదరు అందరూ ప్రార్థనలు చేసి నరేంద్ర రెడ్డి గెలుపు కోసము అందరు కలిసికట్టుగా ఉండాలని దేవుని ప్రార్థించి దేవునితో మొక్కడం జరిగింది. అలాగే మన కేసీఆర్ గారు ప్రభుత్వము మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలి, కొడంగల్ నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని అందరూ ప్రార్థనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మొత్తం అమలు కావాలంటే మళ్ళీ ఆయన గెలుపుకారాలు కావాలి. లేదంటే అన్ని సంక్షేమ పథకాలు రద్దయ్యే పొజిషన్లు ఉంది. రైతు బంధం కానీ, రైతు బంధు కానీ, మన రైతు బీమా కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, బోధకాలు కానీ, మన వీళ్ళకు పెన్షన్ల విషయంలో కానీ తనఖాయే సాలానా बहुत सालों से पीछे पड़ा हुआ है, यहाँ पर कोई पूछने वाले नहीं है. आज जो हुकूमत इख्तदार में रहने वाले एमएलए भी कभी यहाँ पर आकर कोड़ंगल के अवाम को नहीं कोई तरक्की ना डेवलपमेंट कराए, बल्कि वो खाली हैदराबाद और पेपरों में टीवियों में ही उतर रहे हैं, मगर हमारे अवाम के लिए कोई नहीं लगाए. लेकिन नरेंद्र जी साहब जब से यहाँ पर आए हैं तो यहाँ पर वो हमारे बड़े लोकल इलेक्शन तो ना है, इलेक्शन है, इससे पहले 9 साल से जीता तो बट्टे बाज को लोकल क्यों उठाना, जब लोकल इलेक्शन.